టికెట్ ఇచ్చినటువంటిదాన్నే మనం ఈరోజు అడుగుతా ఉన్నాం. అయితే ఈరోజు ప్రకాశం జిల్లా పరిస్థితి అండి. ఈ ప్రకాశం వెంటనే క్వాలిఫైడ్ వెరిఫికేషన్ అయ్యి ఉద్యోగాలు రాని వాళ్ళ పరిస్థితి మన జిల్లాలో ఆగమగోచరంగా ఉంది. అయితే ఇదే విషయం మీద మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మీరు ఎవరైతే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకుంటారో వారి మొత్తానికి ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు ఆయన. ఎంతమంది అంటే స్టేట్ మొత్తం మీద 5887 మంది. అయితే తుది దశకి అది 4834 మందికి జీవో రెడీ చేశారు. అది ఆయన తెలిసి చేశారా తెలియజేశారా మనకైతే తెలీదు. ఇది మధ్యలో అధికారులు తప్పేదని నేను అనుకుంటున్నాను. అది యాజ్ ఇట్ ఈజ్గా ఇదే విషయాన్ని మన మార్కాపురం 12 తారీఖున మీటింగ్ జరిగినప్పుడు నేను ప్లస్ ఎడవల్లి గోవిందరావు గారు వెళ్ళి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా ఆయన తెలియపరిచాం. తెలియపరిస్తే ఎవరమ్మ మీరని అడిగారు. మేము 98 క్వాలిఫైడ్ టీచర్స్ సార్, ఇలా మా ఉద్యోగాలు రాలేదు సార్ అన్నాం. అదేంటది, దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నారు ఆయన. అనంతరాత లేదు సార్, ఓన్లీ మా యొక్క డిస్టిక్ మాత్రమే కాదు, కడప నుంచి గుంటూరు దాకా ఇదే పరిస్థితి జరిగింది. అందులో మా ప్రకాశం డిస్టిక్ బాగా అన్యాయం జరిగింది సార్, ఓన్లీ 726 మందికి గాను 561 మందికి రాలేదు, 165 మంది మాత్రమే ఇచ్చారు సార్ అన్నారు. ఆయన నవ్వి, దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అమ్మా, మీకు ఇస్తాను, డోంట్ వరీ అన్నారు. థ్యాంక్ యూ సార్ అని దండం పెట్టాము. మీరు వెళ్ళిపోండి పర్లేదు అని వెంబడే కలెక్టర్ని అని పిలిపించి సేవ్ టు దట్ మెసేజ్ ఫార్వర్డ్ టు సీఎం ఆఫీస్ అని ఆయనకు చెప్పారు. మాకు 2 మినిట్స్ సీఎం గారు జగన్ కేటాయించినందుకు ఆయనకి మేము లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం. అయితే అట్ ది సేమ్ టైం 5 జిల్లాలు మాత్రం టోటల్గా ఇచ్చారు. అది కూడా చెప్పాను సీఎం గారికి, 100% ఇచ్చారు. మీరు సంతకం పెట్టిన ఏ విధంగా పెట్టారో 5 జిల్లాలకు ఇచ్చారు సార్. ఈస్ట్ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్లస్ చిత్తూరు అనంతపురం 5 జిల్లాలకి 100% ఇచ్చారు. కొన్ని జిల్లాలో 50% ఇచ్చారు, కొన్ని జిల్లాలో 60% ఇచ్చారు. మా జిల్లా వచ్చేసరికి 23% మాత్రమే ఇచ్చారు. కాబట్టి మీరు మా ఇంటి దయ ఉంచి ఉద్యోగ ప్రసాదం చేయను అంటే కంపల్సరీగా మీకు ఓన్లీ వారం 10 రోజులు ఇస్తామన్నారు. కానీ జరిగి కూడా 20 రోజులైంది, ఇంకా స్పందన రాలేదు సార్. కాబట్టి గుర్తించి మాకు ఇమీడియట్లీగా ఉద్యోగం కల్పిస్తారని ఆశించి మీకు నమస్కరిస్తున్నాం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు ఇక్కడ. ఆ విషయంలో కూడా మరి ఆయన తెలిసిందో లేదో నాకైతే తెలీదు. 125 మందికి ఓన్లీ ఓసీలకి ఇచ్చారు, 5 మందికి వేరే క్యాస్ట్లకు ఇచ్చారు. ప్లస్ అందులో ఆ ఓసీలలో కూడా ఉమెన్స్కి ఇవ్వలేదు, హ్యాండిక్యాప్డ్కి ఇవ్వాల, బీసీలకు ఇవ్వలేదు. ఇది గమనించవలసిందిగా కోరుచు మాకు న్యాయం చేస్తారని ప్రార్థిస్తున్నాను. సార్, 98 డిఎస్సి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. 24 సంవత్సరాలు మేము పోరాడుతూ ఉన్నాం సార్. 24 సంవత్సరాల్లో 5 ముఖ్యమంత్రులు మారారు సార్. చంద్రబాబు నాయుడు మాకు అన్యాయం చేశాడు. ఆ తర్వాత మరి రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు సార్. అందరికీ మేము మా గోడు విన్నవించుకున్నాం సార్. అయితే మీరు జగన్ గారు మీరు వచ్చిన తర్వాత పాదయాత్రలో మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మా అందరికీ 6500 మందికి మీరు ఇస్తామన్న ప్రకారం మేము చాలా ఆశపడ్డాం సార్. అయితే మీరు అసెంబ్లీలో కూడా ప్రకటించినటువంటి 5887 పోస్టులకు మేము అందరం కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం సార్, మా కుటుంబాల్లో వెలుగు నింపినందుకు. అయితే మీరు చివరికి వచ్చేసరికి తండ్రి సార్ మీరు మాకు 4047 మందికి మీరు ఇవ్వటం అనేది చాలా అన్యాయంగా ఉంది సార్. ఇక మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ మేము బొత్స సత్యనారాయణ మినిస్టర్ గారిని మరి అదేవిధంగా ప్రవీణ్ ప్రకాష్ గారిని, కమిషనర్ గారిని కలిసినప్పుడు మీరు ఏమని చేసుకోండి, మేము చేసేది ఇచ్చేది అంతే అని చెప్పి అంటే అన్యాయం సార్. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ 6575 మందికి మాకు మీరు ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాము. అయితే ఇచ్చినటువంటి 4072 పోస్టులు కూడా అంత ఓసీలకే ఇవ్వడం జరిగింది సార్, అన్యాయం చాలా దారుణము. మా అన్యాయమైనటువంటి వాళ్ళు ఏంటంటే బీసీలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మైనార్టీస్, మరి వెనకబడినటువంటి ఓసీలు వెనకబడి ఉన్నారు సార్.
బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరూ మీ మీ వెనక ఉండి మేము మిమ్మల్ని గెలిపించినటువంటి వారు సార్. ఇది మీ దృష్టికి పోవాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ధర్నాను మేము మొరపెట్టుకుంటున్నాం సార్. దయచేసి ముఖ్యమంత్రి గారు ఆయన మీరు మాకు న్యాయం చేస్తారని మా కుటుంబాల్లో వెలుగు నింపుతారని మీకు మేము దయచేసి విన్నవించుకుంటున్నాం సార్. ఇది మేము ధర్నా చేయటం కాదు సార్, మేము మా గోడు విన్నవించుకుంటున్నాం. అనేక జిల్లాల్లో మీరు న్యాయం చేశారు సార్, శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఆ తర్వాత చిత్తూరు కానీ అనంతపూర్ కానీ మీరు న్యాయం చేశారు సార్. మా జిల్లాల్లో ఆ 8 జిల్లాల్లో మాత్రం మీరు కడప మీ ముఖ్యమైనటువంటి మీ జిల్లా కూడా న్యాయం అయిపోయింది సార్. కడప, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి తర్వాత వెస్ట్ గోదావరి తర్వాత తూర్పు గోదావరి, నెల్లూరు మాత్రం అన్యాయం అయిపోయింది సార్. దయచేసి మాకు న్యాయం చేస్తారని మీకు మీ యొక్క మా యొక్క గోడును మీకు విన్నవించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.